ఆదిలాబాద్ పార్లమెంట్ లో బీజేపీ సిట్టింగ్ స్థానం నుంచి ఆదిలాబాద్ లో ఈసారి గట్టిపోటీ జరిగిందనే టాక్ కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ గోడెం నగేష్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ఆత్రం సుగ్నను బరిలోకి దింపింది. ఇక మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కారు పార్టీ అభ్యర్థిగా ఇక్కడున్నారు. మరి ఇక్కడ గిరిజన ఆదివాసీ ఓటర్లు ఇక్కడ కీలకమని చెప్పొచ్చు కాబట్టి ఇక్కడ ఎవరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ సంబంధించి మనం చూసుకుంటే కనుక గోడెం నగేష్ మాజీ ఎంపీ 2014 నుంచి ఆయన వాళ్ళ తండ్రి మినిస్టర్గా ఉన్నారు. నగేష్ కూడా టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు, బూత్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. బీఆర్ఎస్లో ఉండే ఎన్నికల ముందు ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. ఎందుకంటే స్వయం బాపురావుకి టికెట్ ఇవ్వలేదు బీజేపీ. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఆత్రం సుగుణ టీచర్గా పనిచేసిన వ్యక్తి, పాలిటిక్స్ పెద్దగా తెలియని వ్యక్తి. బట్ సీతక్క ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కాబట్టి ఆమె ఐడెంటిఫై చేసి ఆమె క్యాండిడేట్ నిలబెట్టారు. ఒక న్యూట్రల్ వ్యక్తిని నిలబెడితే బాగుంటుందని. ఆత్రం సక్కు ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే, ఆయనకు ఆసిఫాబాద్ టికెట్ ఇవ్వలేదు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. కోవా లక్ష్మికి అక్కడ టికెట్ ఇచ్చారు, అక్కడ మార్చడం వల్ల కోవా లక్ష్మి గెలుపొందారు. సో ఆత్రం సక్కు బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మనతో పాటు రాజు పటేల్ ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆదిలాబాద్ సంబంధించి రాజు పటేల్ దగ్గర వివరాలు తీసుకోబోయే ముందు ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లాస్ట్ టైం స్పందన మీకు కూడా సొంత సెగ్మెంట్ ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్. ఆదిలాబాద్ పార్లమెంట్ లో లాస్ట్ టైం ఎవరు ఊహించని విధంగా బీజేపీ గెలిచింది. స్వయం బాపురావు 15 రోజుల ముందు బీజేపీలో జాయిన్ అయ్యారు, టికెట్ తీసుకున్నారు, గెలిచేసారు. రెండు కారణాలు అక్కడ. ఒకటి, అప్పుడు గెలవడానికి కారణం ఏంటంటే ఆదివాసీ ఓటు అవుట్ రైట్ గా బీజేపీకి పడింది. ఎందుకంటే అక్కడ ఆదివాసీ ఓట్లు ఉంటాయి, ఖానాపూర్ ఇటువైపు మీ వైపు లంబాడ ఓట్స్ పెద్ద సంఖ్యలో ఉంటాయి. కానీ ఎక్కువ ఆదివాసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఆసిఫాబాద్ అయినా, బోత్ అయినా, ఆదిలాబాద్ అయినా, ఓవరాల్ గా ఆ కాన్స్టిట్యున్సీలో ఆదివాసీ ఓట్లు చాలా ఎక్కువ. సో ఆదివాసీ ఓట్లు అవుట్ రైట్ గా స్వయం బాపురావుకి పడ్డాయి. ప్లస్ మరాఠీ స్పీకింగ్ పీపుల్ కూడా చాలా మంది ఉంటారు, ముఖ్యంగా భైన్సా ముదోల్ నియోజకవర్గం భైన్సా కూడా దాని పరిగే వస్తుంది. అక్కడ కమ్యూనల్ గా టెన్షన్స్ ఉంటాయి, నిర్మల్. సో అందుకని లాస్ట్ టైం ఈ రెండు వాటి వల్ల సర్ప్రైజ్ గా స్వయం బాపురావు గెలిచారు. మహారాష్ట్ర బార్డర్ ఉండడం వల్ల మహారాష్ట్ర ఇన్ఫ్లుయెన్స్ కూడా దీని మీద పడింది. అంటే భరత్, ఇక్కడ ఆదిలాబాద్ నిర్మల్ ముత్తోల్ నియోజకవర్గాలను చూస్తే ముస్లిం ఓటర్లు కూడా అక్కడ భారీగానే ఉంటారు, వాళ్ళది ఎవరికి ప్లస్ అవబోతుంది? అంటే ముస్లిం ఓటర్స్ జనరల్ గా వన్ సైడ్ గా ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి వేస్తారు, కానీ ఎక్కడైతే ముస్లిం ఓటు ఉంటుందో అక్కడ రివర్స్ పోలరైజేషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ హైదరాబాద్ లోనే ఎందుకు బలంగా ఉంది, ఎక్కువ మైనారిటీలు ఉన్న చోట హిందూ కన్సాలిటేషన్ అని జరుగుతుంది. మహబూబాబాద్ లో ముస్లిం ఓటర్స్ రాష్ట్రంలోనే అతి తక్కువ, 5% కూడా ఉండరు. మరి అక్కడ బీజేపీ ఎందుకు గెలవట్లేదు? ఎక్కడైతే ముస్లిం ఓటర్స్ ఎక్కువ ఉంటారో అక్కడ పోలరైజేషన్, రివర్స్ పోలరైజేషన్, ముస్లింస్ ఎక్కువ ఉన్నప్పుడు ముస్లింస్ ఒక పార్టీ ఓటేస్తే దానికి వ్యతిరేకంగా హిందూస్ ఒక పార్టీకి ఓటేస్తారు. సో సేమ్ నేను చెప్పింది, ఇప్పుడు ఆదిలాబాద్ లో నిర్మల్లో 50,000 మెజార్టీతో మహేశ్వర రెడ్డి గెలిచారు. మొన్న ముదోల్లో బీజేపీ చాలా కంఫర్టబుల్ గా బీజేపీ అభ్యర్థి గెలిచారు. ఖానాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 4,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అక్కడ బీఆర్ఎస్ బీజేపీ దాదాపు దగ్గర దగ్గర ఉన్నాయి. కానీ అన్ని కాన్స్టిట్యున్సీస్ లోకి వెళ్ళా ఈ 4 నియోజకవర్గాల్లో, మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని లోక్సభ నియోజకవర్గాల్లోకి వెళ్ళా అత్యధిక ఓట్లు బీజేపీకి వచ్చింది ఏ పార్లమెంట్ సెగ్మెంట్ లో అంటే అది ఆదిలాబాద్ సెగ్మెంట్ లోనే. 4,50,000 ఓట్లు వచ్చాయి. అక్కడ 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, సిర్పూర్ నుంచి పాల్వాయి హరీష్ బాబు ఉన్నారు, ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్ ఉన్నారు, నిర్మల్ నుంచి మహేశ్వర రెడ్డి ఉన్నారు, ముదోల్ నుంచి కూడా బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. సో 4 ఎమ్మెల్యేలు ఉండి 4,50,000 ఓట్లు పార్లమెంట్ లో ఉన్న సెగ్మెంట్, అత్యంత స్ట్రాంగ్ గా ఉన్న సెగ్మెంట్ బీజేపీకి ఇదే. సో దీన్ని కాంగ్రెస్ ఈ కోటను సీతక్క బద్దలు కొట్టగలిగారు. ఎందుకంటే ఆత్రం సుగుణ అనేది మొన్న ఎలక్షన్ ముందే ఆమె పరిచయం. సో ఎట్లా అన్నది మనం చూద్దాం. మనతో పాటు రాజు పటేల్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు, ఆదిలాబాద్ మీద మీ అసెస్మెంట్ ఏంటి? ఆదిలాబాద్ పార్లమెంట్ ఓవరాల్ గా ఎటువైపు మొగ్గు చూపినట్టుగా చెప్తారు? ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధి మనకు ఉన్నటువంటి అనాలిసిస్, సమాచారం సేకరించిన ప్రకారం మరోసారి ఆదిలాబాద్ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది భరత్. ఎందుకంటే సిట్టింగ్ గతంలో సిట్టింగ్ తీసిన బీజేపీకి ఉంది ఆదిలాబాద్.
మరొకసారి కూడా రెండోసారి కూడా ఈసారి కూడా ఎంపీ సీట్ను ఆదిలాబాద్ ఎంపీ సీట్ని బీజేపీ కైవసం చేసుకున్న అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈసారి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎవరు ఊహించని విధంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధి నుంచి మనకు 4 ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి గెలిచారు. అటు ఆదిలాబాద్ నుంచి పాయల్శంకర్, నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డి, ముఠోల్ నుంచి రామారావు పటేల్, ఇటు సిర్పూర్ తాలూకాన్ నుంచి పాల్వాయి హరీష్ బాబు 4 గెలిచారు. ఖానాపూర్ కాన్స్టిట్యూన్సీ పోటీ చేసినటువంటి రమేష్ రాథోడు జస్ట్ ఒక 6,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. స్వల్ప దాంతో అతను ఓడిపోవడం జరిగింది. సో అంటే ఖానాపూర్ లో కూడా బీజేపీకి ఎక్కువ ఓటింగ్ అవకాశం ఉంది. సో వీటన్నిటిని ఒకసారి మనం గమనించినట్లయితే మనం అసెంబ్లీ సెగ్మెంట్స్ వారిగా పోదాం రాజు. ఫస్ట్ సిర్పూర్ నియోజకవర్గం, ఆసిఫాబాద్ నియోజకవర్గం, ఇక్కడ ఎవరికి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది మీ అసెస్మెంట్ ప్రకారం? సిర్పూర్ నియోజకవర్గము ఖచ్చితంగా బీజేపీకి ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ మొన్న గెలిచినటువంటి పాల్వాయి హరీష్ బాబు కూడా టఫ్ ఫైట్ లో గెలిచిండు. అక్కడ నువ్వా నేనా అన్నట్టే అక్కడ ఒక 4,000-3,800 చేంజ్ వచ్చింది అంటే మెజార్టీ. చాలా టఫ్ ఫైట్ అది కూడా. లాస్ట్ ఒక 2-3 రౌండ్ల ఆధిక్యంలోనే పల్లవి హరీష్ బాబు గెలిచిండు. అక్కడ బీఆర్ఎస్ బాగా టఫ్ ఫైట్ ఇచ్చింది. కోనప్ప 3 ప్లేస్ లో అక్కడ బీఎస్పీ రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పొజిషన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3rd ప్లేస్ వచ్చిండు. దాన్ని చాలా ఓట్లను తెచ్చింది జరిగింది. 48,000 ఓట్లను అతను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీ నుంచి చించడం జరిగింది. సో ఈ ఆ ఓటింగ్ అంతా కూడా ఈసారి అటు బీఆర్ఎస్ వైపు వెళ్లకుండా బీజేపీ అయితే అది ఓటింగ్ అంతా కూడా డైవర్ట్ అయిందని చెప్పవచ్చు. కానీ ఇక్కడ కోనేరు కోనప్ప ఆయన బీఆర్ఎస్ నుంచి ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు, అది ప్లస్ కాలేదా కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే నిజానికి కాంగ్రెస్ పార్టీ అక్కడ 4th ప్లేస్ లో ఉంది. రావి శ్రీనివాస్ అంతేనా 4th ప్లేస్? శ్రీనివాస్ 4th ప్లేస్. కాంగ్రెస్ పార్టీకి 10,000-15,000 ఓట్లు కూడా వచ్చిండవేమో. అవునవును, అది డైవర్ట్ కాలేదు. ఎందుకు డైవర్ట్ కాలేదంటే కోనేరు కోనప్ప పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని బీఆర్ఎస్ లోకి తీసుకురావడం జరిగింది. అక్కడ ఎంపీ టికెట్ ఇచ్చారు. అంటే నా ప్రత్యర్థిని నా ప్రమేయం లేకుండా మీరు ఎట్లా తీసుకొస్తారు? వాస్తవానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుక అటు సిర్పూర్ నుంచి పోటీ చేయకుంటే కోనేరు కోనప్ప గెలిచేవాడు. అంటే ఆ ఓట్లనే బీఆర్ఎస్ సంబంధించిన ఓట్లనే ఇటు ప్రవీణ్ కుమార్ తెలిసిండు. అంటే నేను ఎమ్మెల్యే కాకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి నా మీద పోటీ చేసిన వ్యక్తి మీరు తీసుకున్నారనే అక్కడితో మాత్రమే అతను రావడం జరిగింది. అతను వచ్చిన తర్వాత అటు నిర్మల్ నుంచి కూడా ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కొనప్ప వీళ్ళిద్దరు కూడా గురు శిష్యులు అన్నట్టు. సో ఇద్దరు మాట్లాడుకున్నారు. ఫస్ట్ శిష్యుడు పంపించిన తర్వాత ఇటీవల కాలంలో అక్కడ నిర్మల్ కూడా ఆపరేషన్ చెప్పి ఇంద్రకరణ్ రెడ్డి రావడం జరిగింది. సో ఆ పాయింట్ మనం పక్కన పెడితే ఎందుకు ఇక్కడ ఓట్లు మనకు ఎక్కువ కాలంగా సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓట్లు ఎందుకు డైవర్ట్ కాలేదు అని అంటే ఆయనతోటి ఆయన ఒక్కడు మాత్రం వచ్చాడు. ఆయన క్యాడర్ తీసుకురాలేదు, లీడర్ తీసుకురాలేదు. 3,000 ఓడిపోయారు. ఎట్ ది సేమ్ టైం నేను చూస్తే చెక్ చేస్తే రావి శ్రీనివాస్ కేవలం 8,400 ఓట్లు మాత్రమే వచ్చాయి మొన్న ఎలక్షన్ లో. ప్రవీణ్ కుమార్ కు వేసిన ఓటు మీరు బీజేపీ వైపు టర్న్ అయిందంటారు, అది ఎట్లా సాధ్యం? ప్రవీణ్ కుమార్ కు జనరల్ గా వేసేది యాంటీ బీజేపీ ఓట్లే పడతాయి కదా. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే యాంటీ బీజేపీ మీరు గుర్తుకు వచ్చాను అది. కాకపోతే ఏమైపోయిందంటే ఇక్కడ కోనప్ప వచ్చిండు, రావి శ్రీనివాస్ వచ్చిండు, వీళ్ళ రిలేషన్షిప్ ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు నమ్మలేదు. ఎందుకంటే ప్రత్యర్థులు ఉన్న వాళ్ళు, వీళ్ళ మామల్లు ప్రత్యర్థులుగా ఉన్నవారు ఇప్పుడు ఒకటేళ్ళు కాబట్టి వాళ్ళ రాజకీయ కోణంలో మాత్రమే ఒకటవుతున్నారు తప్ప మనకు మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఆలోచించలేదు అని అర్థం లేదు. మళ్ళొకటి ఏంటంటే బీజేపీ ఈసారి రిజర్వేషన్ మాది ఏపీసీటీ వర్గీకరణ చేస్తానని చెప్పింది. దాంతో పాటు బాలకృష్ణ మాదిగ కూడా ఫుల్ సపోర్ట్ బీజేపీకి ఇవ్వడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో. సో అది ఎమ్మెల్యే ఎలక్షన్స్ డిఫరెంట్ కోణంలో జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్ కూడా డిఫరెంట్ కోణంలో జరిగింది. అంటే బహుజనులు కానీ మిగతా ఆదివాసీ గిరిజన గోండు వర్గాలు కానీ అందరూ కూడా ఏంటంటే బీజేపీ వైపు మొగ్గు చూడడం జరిగింది. ఇది ఇక్కడ ప్లేస్ పాయింట్ అయిపోయింది. ఎమ్మెల్యే ఎలక్షన్ కి జరిగినటువంటి దానికి ఎంపీకి ఇప్పుడు అంటే డిఫరెంట్ యాంగిల్ ఉంది. అప్పుడు వేరు కొన ఇప్పుడు వరకేనం. ఎందుకంటే ఇప్పుడు సిర్పూర్ సెగ్మెంట్ లో బీజేపీకి ఎంత మెజారిటీ వస్తుంది? సిర్పూర్ సెగ్మెంట్ లో దాదాపు మనకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం మన బెచ్చూరు కానీ సిర్పూర్ కానీ కౌటాల సిర్పూర్ టౌన్ అంటే ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఎక్కువనే ఓట్లు పడ్డాయి.
ఎందుకంటే చెప్పు కాంగ్రెస్ భక్తితో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అదే కోణంతో అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చారు. మేబీ ఒక 15,000 నుంచి 20,000 ఓట్ల మెజార్టీ చెప్పుల్ కాన్స్టిట్యూన్స్ ఇచ్చే అవకాశం ఉంది. చివరిలో అమిత్ షా మీటింగ్ చాలా ఎంజాయ్ అయిపోయింది అక్కడ. అమిత్ షా మీటింగ్ రావడం కూడా ఒకటేసారి బీజేపీని ఒక ఊపు తీసుకొని వచ్చింది. అక్కడ చాలా ఎంజాయ్ అయింది. 15,000 నుంచి 20,000 ఓట్ల మెజార్టీ చెప్పుల్ అసెంబ్లీలో వచ్చిన దానికంటే ఒక 10-12,000 ఎక్కువనే వస్తాయి సిర్పూర్ లో. 100% ఎక్కువనే వస్తాయి. సెకండ్ పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంటుందా, సిర్పూర్ లో కాంగ్రెస్ ఉంటుందా? సెకండ్ పొజిషన్ లో సిర్పూర్ కాంగ్రెస్ ఉంటుంది అక్కడ. బీఆర్ఎస్ కి ఆప్షన్ లేదు అని చెప్పవచ్చు. కాంగ్రెస్ ఉండే అవకాశం ఉంది అక్కడ. ఓకే, సో అంటే బాగా రికవర్ అయినట్టే కాంగ్రెస్ పార్టీకి. అక్కడ మొన్న వచ్చిన ఓట్లు కేవలం 8,000 నాకు తెలిసి రాష్ట్రంలో అత్యంత తక్కువ ఓట్లు ఇదే కాన్స్టిట్యున్సీలో వచ్చి ఉంటాయి. మొత్తం 119 నియోజకవర్గాలు అత్యంత తక్కువ ఓట్లు అయినా సరే వాళ్ళు సెకండ్ పొజిషన్ దాకా వచ్చారంటే బాగానే రికవర్ అయినట్టు. రికవర్ అయినట్టే, కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభావము ఇప్పుడు లేదు. ఇప్పుడు కంప్లీట్ గా కూడా మోడీ అమిత్ షా అనేటువంటి ప్రచారం బాగా వెళ్ళిపోయింది అక్కడ. రూరల్ కూడా కౌటాల బిజ్జూరు సిర్పూర్ అదంతా చూసుకుంటే కూడా చాలా మంది భక్తి భావాలతో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అక్కడ. సో అది చాలా ఇంపాక్ట్ చూపించింది. పాల్వాయి హరీష్ బాబు గెలవడానికి కూడా మెయిన్ రీజన్ అదే చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వెళ్తే అక్కడ ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం చేస్తుంటే అక్కడ మనకు బీఆర్ఎస్ నుంచి మనకు గోవా లక్ష్మి అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అప్పుడు అజ్మీర మన శ్యామ్ నాయక్ పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అక్కడ కాంగ్రెస్ పార్టీ సెకండ్ లీడ్ వచ్చింది. మనకు గోవా లక్ష్మి గెలిచింది. అది కూడా తక్కువ ఓట్లతో ఆసిఫాబాద్ సెగ్మెంట్ ఆత్రం సక్కు సొంత సెగ్మెంట్ ఆత్రం సక్కు మొదటి వరకు ఎమ్మెల్యే ఉన్నారు. సో బీఆర్ఎస్ కి అక్కడ పర్ఫార్మెన్స్ బాగుందా? సిట్టింగ్ ఎమ్మెల్యే గోవా లక్ష్మి ఉన్నారు, వీళ్ళిద్దరు ఎఫెక్ట్ వల్ల అక్కడ బీఆర్ఎస్ కేవలం లీడ్ వచ్చే అవకాశం ఉందా ఆసిఫాబాద్ లో? ఆసిఫాబాద్ లో కొంచెం స్పష్టంగా తీసుకొచ్చే అవకాశం ఉంది అక్కడ ఆసిఫాబాద్. ఆసిఫాబాద్ మొదటి నుంచి కూడా ఎందుకంటే బీఆర్ఎస్ కు కంచుకోట అనే చెప్పవచ్చు మనం అక్కడ. అంటే అది బాగా పట్టున్నటువంటి ప్రాంతం ఆసిఫాబాద్ కి వచ్చేసి అక్కడ ఆసిఫాబాద్ తో పాటు పక్క ఉన్నటువంటి నార్నూరు ఇటు తిరియాని రేపెన ఈ మండలాలన్నీ కూడా అంటే గ్రౌండ్ లెవెల్ లో బీఆర్ఎస్ కు కొంచెం గట్టిగా ఉన్నటువంటి ప్రాంతము. క్యాడరు లీడరు అట్లనే ఉన్నారు ప్రాంతము. ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా అదే ఫైటింగ్ తోటి వాళ్ళు చేసిండ్రు. ఈ ఆసిఫాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సభ కూడా నిర్వహించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సభ కొంచెము మైలేజ్ అంటే కొంచెము మెజార్టీని కొంచెం ప్రాబల్యాన్ని తీసుకొచ్చే విధంగా రేవంత్ రెడ్డి సభ అక్కడ జరిగింది. చాలా మోటివేషన్ కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి సభలో మాట్లాడడం జరిగింది. ఆయన డైరెక్ట్ గా అక్కడ బీజేపీని ఎక్కువగా టార్గెట్ చేసుకొని మాట్లాడారు తప్ప బీఆర్ఎస్ టార్గెట్ చేసి మాట్లాడలేదు. అక్కడ బీఆర్ఎస్ కు అనుకూలంగా అక్కడ ఓటింగ్ శాతం పడ్డది. అట్ ద సేమ్ టైం బీజేపీకి కూడా అక్కడ ఓటింగ్ పడ్డది తప్ప అక్కడ కాంగ్రెస్ కు తక్కువగా వచ్చే అవకాశం అక్కడ కూడా కాంగ్రెస్ లో మనకు కనిపిస్తుంది. అంటే ఓవరాల్ మెజారిటీ వరకు వచ్చే అవకాశం ఉంది ఆసిఫాబాద్ సెగ్మెంట్ లో. ఆసిఫాబాద్ సెగ్మెంట్ లో మెజారిటీ అక్కడ బీఆర్ఎస్ కు వచ్చే అవకాశం ఉంది. ఒక్క సెగ్మెంట్ మాత్రం ఆసిఫాబాద్. ఓకే, సెకండ్ పొజిషన్ లో బీజేపీ ఉంటుందా కాంగ్రెస్ ఉంటుందా? కాంగ్రెస్ ఉంటుంది అక్కడ. ఓకే ఓకే, సో థర్డ్ పొజిషన్ లో అక్కడ బీజేపీ ఉంటుంది. ఓకే, దెన్ మనం వెస్ట్ ఆదిలాబాద్ వద్దాం. ఈస్ట్ ఆదిలాబాద్ నుంచి ఆదిలాబాద్ సెగ్మెంట్ ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పాయల్ శంకర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. లాస్ట్ టైం కూడా నాకు తెలిసి ఆదిలాబాద్ చాలా లీడ్ ఇచ్చింది బీజేపీ క్యాండిడేట్ కి. ఈసారి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% ఎక్స్పోజ్ చేయద్దు, దాంట్లో నో డౌట్ అని చెప్పవచ్చు. అక్కడ మూడు కాన్స్టిట్యూషన్లు కూడా మనకి ఆదిలాబాదు నిర్మలు ముత్తూరు ఈ మూడు కాన్స్టిట్యూషన్ లో కూడా బీజేపీకి ఓట్ల ప్రవాహం జరిగిందని చెప్పవచ్చు మనం. అందులో ఎలాంటి మనకు సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన ఎంపీకి ఓట్లు పడతాయా లేదా అనేటువంటి డౌట్ మనం పక్క పెడితే అదే వరవాడి కంటి వస్తుందని చెప్పవచ్చు. ఎమ్మెల్యే ఎలక్షన్ లో అయితే ఏ విధంగా బీజేపీకి ఓట్లు వేసి బీజేపీ ఎమ్మెల్యే గెలిపించారు అదే మరోవాడి. ఈ ఎంపీ ఎలక్షన్ కూడా చాలా స్పష్టంగా కనిపించింది, చాలా క్లియర్ కట్ గా కూడా మనకు కనిపించింది. ఎక్కడ కూడా ఎలాంటి డౌట్ఫుల్ లేకుండా కూడా ఆధిక్యం దిశగా బీజేపీకి మూడు నియోజకవర్గాల్లో చాలా ఓట్లు పడ్డాయని చెప్పవచ్చు. ఎందుకంటే మీ ఉద్దేశంలో ఆదిలాబాద్ ఎంత మెజార్టీ రావచ్చు రాజు? ఆదిలాబాద్ దాదాపు 20,000 నుంచి 25,000 మెజార్టీ వస్తుంది ఆదిలాబాద్. ఎందుకంటే పాయల్ శంకర్ తన ఎమ్మెల్యే కోసం కష్టపడ్డ దానికంటే ఎక్కువగా
ఎన్టీఆర్ ఎక్కువ కష్టపడ్డాడు అక్కడ, ఎందుకంటే పాయల్ శంకర్ తీసుకొచ్చాడు గోడెం నగేష్ పార్టీలోకి, అంతే కదా. పాయల్ శంకర్ తీసుకొచ్చాడు ఒకప్పుడు, పాయల్ శంకర్ గోడెం నగేష్ కి శిష్యుడు కావాలి టీడీపీ లో ఉన్నప్పుడు. టీడీపీ లో ఈయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మినిస్టర్ ఉన్నప్పుడు పాయల్ శంకర్ జేఎన్ఎస్ మండలి కి సంబంధించినటువంటి మండల నాయకుడు, మన ఆదిలాబాద్ పక్కనే ఉంటుంది జేఎన్ఎస్ మండలి, ఆ మండల నాయకుడు ఆయన శిష్యుడు, ఆయన తోటి కంటిన్యూ వచ్చాడు. వేరే రమేష్ రాథోర్ లాంటి సీనియర్ నాయకులు వేరే వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పినప్పటికీ కూడా గూడెం నాగేష్ ను తీసుకురావద్దని చాలా ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు కూడా ఆయన సింగిల్ హ్యాండ్ గా ఆయన అది అధిష్టానంతో మాట్లాడాడు, నేను తీసుకొచ్చుకుంటా నేను గెలిపిస్తా అది జస్ట్ సపోర్ట్ చేయండి అని మహేశ్వర్ రెడ్డిని, రామారావు పటేల్ ని, హరీష్ బాబు వీళ్ళందరినీ ఆయన ఒప్పించి తీసుకొని వచ్చిండు. ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన క్యాండిడేట్ కాబట్టి ఖచ్చితంగా ఆయన కాన్స్టిట్యూషన్ లో ఎక్కువగా లీడ్ తీసుకునే ఉద్దేశంతో ఆయన ఎమ్మెల్యే కంటే ఎంత కష్టపడడో అంతకంటే ఎక్కువ కష్టపడ్డాడు. ఆదిలాబాద్ లో కూడా చాలా మంది మోడీ ప్రభావం చూపించారు, మోడీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో వచ్చినప్పుడే చాలా స్పష్టంగా అక్కడ పిలుపుకోవడం జరిగింది, రాబోయే ఎలక్షన్ లో కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానం, బీజేపీకి సిట్టింగ్ స్థానం కాబట్టి క్యాజువల్ అయితే ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఎంత పొలిటికల్ ఉద్దండులైనా సరే, పొలిటికల్ అధ్యక్షులైనా సరే, సిట్టింగ్ ని జరపడం అనేది చాలా అద్దుగా జరుగుతుంటుంది. మనం మనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చాలా సంఘటనలు చూసాం, కానీ సిట్టింగ్ స్వయం బాబు రెండు కాదని గూడెం నాగేష్ ని తీసుకొచ్చారు. ఆయన బీఆర్ఎస్ నుంచి 2009 ఎంపీగా గెలిచిండు బీఆర్ఎస్ పార్టీ నుంచి, సో అతన్ని తీసుకొని వచ్చి ఎంపీగా చూపించారు. చాలా కష్టపడ్డారు ఆదిలాబాద్, 20-25,000 మెజార్టీ ఆదిలాబాద్ నుంచి వచ్చే అవకాశం ఉంది. అలానే ముత్తోళ్ళు గాని ఇటు మన నిర్మల్ కూడా, ఇక ముత్తోళ్ళు కాన్స్టిట్యూన్స్ అయితే కంప్లీట్ గా హిందువులకు ఒక దంచుకోటగా చెప్పవచ్చు. అక్కడ బీజేపీ క్లియర్ మెజార్టీ వస్తుంది అక్కడ, అంతేనా, చాలా క్లియర్ మెజార్టీ ఉంది అక్కడ. అసలు ఈ మోడీ నినాదం లేనప్పుడు కానీ, ఈ హిందుత్వ నినాదం లేనప్పుడు కానీ నుంచి కూడా వాళ్ళు ముత్తోళ్ళు ప్రజలు చాలా క్లియర్ కట్టుగా అటు అంటే బీజేపీ వైపు ఎక్కువగా ఉంటున్నారు. అంటే ఎలాంటి హావా కొనసాగించిన పరిస్థితుల్లో కూడా అలాంటిది ఇప్పుడు ఇంత హావా కొనసాగుతుంది. మోడీ రావడం, మీటింగ్స్ పెట్టడం కూడా చాలా ప్లేస్మెంట్ అయిపోయింది. ప్రధానంగా చూసుకుంటే నిర్మల రాహుల్ గాంధీ సభ కాంగ్రెస్ కు చాలా మైనస్ గా మారింది, బీజేపీకి ప్లేస్మెంట్ గా మారింది అని చెప్పవచ్చు. ఎందుకంటే మొన్న నిర్మల రాహుల్ గాంధీ సభలో అద్దంకి దేవుడు మాట్లాడుతూ, శ్రీరాముడు మీకు చిన్నమ్మ అవుతాడా, ఆ సీతమ్మ మీకు చిన్నమ్మ అవుతుందా, మా కూడా దేవుళ్ళే కదా అనేటువంటి ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో, ఆ వివాదాస్పద వ్యాఖ్యల అనంతరము ఉద్దం హిందువులలో ఇంకా భక్తి ఎక్కువ టర్న్ అయిపోయింది, కాంగ్రెస్ కు చాలా మైనస్ గా మారింది. దాంతో బీజేపీకి ఒకేసారి ఇక్కడ ఓట్ బ్యాంక్, ఓట్ షేరింగ్ అనేది ఎక్కువగా పెరిగింది పరిస్థితి. సో ముధోల్లో మెజార్టీ వస్తుంది, ఆదిలాబాద్ లో మెజార్టీ వస్తుంది, బోత్ సొంత నియోజకవర్గం గూడెం నగేష్ ది. ఎస్ ఎస్, అక్కడ కూడా తన ప్రభావం చూపించారు. ఎందుకంటే గూడెం నియోజకవర్గము సొంత ఏరియా అక్కడ. సో అక్కడ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి క్యాడర్ ఆయన కలిసి వచ్చింది. గతంలో ఉన్నటువంటి పరిచయాలు, గతంలో ఉన్నటువంటి సన్నిహితులు ఎక్కువగా పర్సనల్ గా ఆయనకు సపోర్ట్ చేశారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అక్కడ ఉన్న వాళ్ళు బయటికి రానప్పటి కూడా ఇంటర్నల్ గా ఆయనకు చాలా సపోర్ట్ చేశారు. అక్కడ కూడా తన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇంకా ఖానాపూర్ కు వచ్చేస్తే, ఖానాపూర్ లో రమేష్ రాథోడ్ ఇది చాలా సీరియస్ తీసుకున్నాయి ఆయన కూడా. ఎందుకంటే నేను టికెట్ ఆశించినటువంటి వ్యక్తి, టికెట్ ఆస్పిరేట్ అయిన, టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా అతను ఎలాంటి నిరాశకు గురి కాలేదు, పార్టీ మీద ఎలాంటి కోపాలు కూడా అతను వ్యక్తం చేయలేదు. సో నేను గెలిపించుకుంటే నాకు ఇంకా భవిష్యత్తులో ఫ్యూచర్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఖానాపూర్ కాన్స్టిట్యూన్సీ అయితే కష్టపడి, ఖానాపూర్ కాన్స్టిట్యూన్సీ లో ఖానాపూర్ ఉంటుంది, కడెం ఉంటుంది, మన దస్తూరాబాద్ ఉంటుంది, ఇది వచ్చేసి మన పుట్నూరు ఉంటుంది. పుట్నూరు ఇదంతా కూడా కంప్లీట్ గా ఐటీడీఏ డివిజన్ ఏరియా, ఇటు ఆదివాసీలు లంబాడి గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా, ఇటు ఉట్నూరు వచ్చేసి కిరమేరి ఇదంతా కూడా. సో ఇక్కడ కూడా రమేష్ రాథోడ్ చాలా పట్టు ఉన్నది, ఉట్నూరు ఆయన సొంత విలేజ్, ఉట్నూరు లో అతను ఉంటూ ఉన్నది కాబట్టి చాలా పట్టున్న ప్రాంతం అతనికి, అతను కూడా చాలా తీయడం జరిగింది. లాస్ట్ ఏదైతే మనకు ఎలక్షన్స్ కి ఒక 5-6 రోజుల ముందు మాత్రము విపరీతమైనటువంటి భూపు వచ్చింది, అప్పటి వరకు ఓవరాల్ గా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఖానాపూర్ లో మెజార్టీ వస్తుంది, సిర్పూర్ లో మెజార్టీ వస్తుంది, ఆదిలాబాద్ లో మెజార్టీ వస్తుంది, ముధోల్ లో మెజార్టీ వస్తుంది. ఓవరాల్ గా ఎంత మెజార్టీ ఉండే అవకాశం ఉంది బీజేపీకి అక్కడ? బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆదిలాబాద్ నుంచి 150,000 నుంచి 180,000 మెజార్టీ కూడా గెలిచే అవకాశం ఉంది. అశోక్ గారు లైన్ లో ఉండండి, మీరు నేను అడుగుతాను. రాజు ఓవరాల్ ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది?
హలో యా రాజు, రాజు మీరు లైన్ లో ఉండండి ఒక్క నిమిషం. మనతో పాటు బీజేపీ నేత అశోక్ ముస్తాపురి జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్ లో. అశోక్ ముస్తాపురి గోడం నగేష్ ను భారతీయ జనతా పార్టీలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు, బీజేపీలో జాయిన్ చేయించింది కూడా ఆయనే. సో అశోక్ గారు, అశోక్ గారు నమస్తే. ఆదిలాబాద్ క్లియర్ గా ఉంది అని చెప్తున్నారు, బీజేపీ చాలా క్లియర్ గా ఉందని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ 13-4 స్థానాల్లో వాళ్ళు కూడా క్లెయిమ్ చేయలేదు, క్లెయిమ్ చేయని 4 స్థానాల్లో మీ ఆదిలాబాద్ కూడా ఒకటి. అంటే ఇక్కడ గెలుస్తామని వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి చాలా క్లియర్ గా ఉందంటారు. అంటే మీకు ఆదిలాబాద్ క్లియర్ గా బీజేపీ గెలుస్తున్నది, అందులో ఎటువంటి అనుమానం లేదు. 200,000 పై చిలుకు ఓట్ల మెజారిటీతో భారతీయ జనతా పార్టీ గోడం నగేష్ గారు విజయం సాధిస్తున్నారు. 200,000 ఎటువంటి అనుమానం? మీరు చూడండి, 200,000 పై చిలుకు ఓట్లు. సార్ నేను ఒక్కసారి మీతోటి ఫస్ట్ స్టార్టింగ్ ఎలక్షన్ అయినప్పుడు కూడా ఒక మాట అన్నా, రాష్ట్రంలో 12 సీట్లు వస్తాయంటే మీరు అది సాధ్యం ఎట్లయితది అని అన్నారు. కానీ నేను ఆ రోజు కూడా చెప్పిన మీకు 12 సీట్లు వస్తాయని 2 మంత్స్ కింద. ఇప్పుడు కూడా చెప్తున్నారు 12 సీట్లు బీజేపీకి వస్తాయని చెప్తున్నారు. 12 సీట్లు వస్తున్నాయి, ఆ తర్వాత సీటు మాత్రం మేము గెలుస్తున్నాం సార్. అంటే ఆదిలాబాద్ విషయం చెప్పండి, ఎందుకంటే ఆదిలాబాద్ మొత్తం ఆపరేషన్ మీరే చేశారు. ఆదిలాబాద్ సీటు విషయంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ గోడం నగేష్, బీఆర్ఎస్ లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చారు మీరు. నాకు ఐడియా ఉంది, బీఆర్ఎస్ లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ టికెట్ ఇప్పించి ఇప్పుడు ఈ పరిస్థితి వరకు వచ్చింది. 200,000 మెజారిటీ వస్తుంది ఆదిలాబాద్ లో. 100% వస్తాయి. రెండోది మీకు ఒక్కొక్క సెగ్మెంట్ చెప్తాను, చెప్పండి. ముదోల్లో మాకు క్లియర్ గా మెజారిటీ ఉంది, నిర్మల్ లో క్లియర్ మెజారిటీ. ముదోల్లో ఎంత మెజారిటీ వస్తుంది బీజేపీకి? ముదోల్లో మెజారిటీ వస్తుంది సార్, 40,000 పై చిలుకు వస్తుంది మెజారిటీ. 40,000 పై చిలుకు, ఓకే. లాస్ట్ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఎంత వచ్చింది? 30,000 వచ్చింది. ఎంత? 25,000 మెజారిటీ వచ్చింది. 25,000 సార్, 40,000 దాకా వస్తుంది. 100% మాకు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో 50,000 పైన మెజారిటీ వచ్చింది. ఈసారి కూడా 50,000 మెజారిటీ మాకు ఖచ్చితంగా వస్తుంది. 50,000 వస్తుంది ఖచ్చితంగా. మహేశ్వర్ రెడ్డి అసంతృప్తి ఉన్నారు, గోడం నగేష్ క్యాండిడేట్ ఇష్టం లేదని వార్తలు వచ్చాయి. లేదు, మహేశ్వర్ రెడ్డి గారు చాలా మంచి పని చేశారు. మహేశ్వర్ రెడ్డి గారు మాగా హార్డ్ వర్క్ చేశారు అక్కడ. కానీ క్యాండిడేట్ విషయంలో ఆయనకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయంటారు కదా గోడం నగేష్ కాకుండా. పార్టీలో ఒక పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ దాన్ని ఏకీభవించాల్సిందే. అంటే మాకు మా భారతీయ జనతా పార్టీకి అంతకంటే మంచి క్యాండిడేట్ ఇంకా ఎవరు లేకుండ్రి. నగేష్ గారు సౌమ్యులు, వారు మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, చైర్మన్ గా ఎన్నో పదవులు చేశారు. అతనికి ఒక మంచి హానెస్ట్ నాయకుడు అనేది పేరున్నది. వారు వారి జీవితంలో, వాళ్ళ నాన్న కూడా 10 ఇయర్స్ మినిస్టర్, 5 ఇయర్స్ చేశారు, 5 ఇయర్స్ ఎమ్మెల్యే ఉండే. ఆ కుటుంబం మీద ఎటువంటి ఇప్పటి వరకు మచ్చలేదు. అంటే ఈయన ఇది చేశారు అనేది ఇప్పటి వరకు ఎవరు కూడా ఆయనను విమర్శించలేదు. కాబట్టి ఫేర్ క్యాండిడేట్ అని పార్టీ అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నది. ఇక మహేశ్వర రెడ్డి గారు కూడా మాకు సహకరించారు, అందులో ఎటువంటి అనుమానం. సో ఆయన 50,000 మెజారిటీతో గెలిచారు, అదే 50,000 మెజారిటీ వస్తుంది సార్. ఒక్కటి, కానీ ఇంద్రకరణ్ రెడ్డి ఏం టర్న్ చేయలేకపోయారా? ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా ఎలక్షన్ ముందు. సార్ ఇంద్రకరణ్ రెడ్డి పరిస్థితి ఏమున్నదంటే, కాంగ్రెస్ వాళ్ళు ఆయన బతిమిలాడి కాంగ్రెస్ లో పోయారు. ఆయన ఏదో ఇట్లా సంతోషంగా పోలేదు, ఆయనకి ఎన్నో ఇబ్బందులు పెట్టిన తర్వాత కాంగ్రెస్ పోయారు. ఇంద్రకరణ్ రెడ్డి ఇమేజ్ ఖతం అయిపోయింది సార్ నిర్మల్ లో. కాబట్టి ఇంద్రకరణ్ రెడ్డి ఇంకోటి, ఎలక్షన్ అనేది నరేంద్ర మోదీ మీద నడుస్తుంది సార్ ఇది. ఇది ఇంద్రకరణ్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు క్యాండిడేట్ ఇవన్నీ కాదు. నేను చెప్తున్న నరేంద్ర మోదీకి దేశం కోసం, ధర్మం కోసం, ధర్మరక్షణ కోసం, మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ రెండు సెగ్మెంట్స్ ముదోలు నిర్మల్ లోనే కలిపి 90,000 మెజారిటీ వస్తుంది. ఓకే, మెజారిటీ వస్తుంది. నెక్స్ట్ ఆదిలాబాద్ సెగ్మెంట్, ఆదిలాబాద్ సెగ్మెంట్ పాయల్ శంకర్, పాయల్ శంకర్ కూడా దీన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. కీలక పాత్ర పోషించారు. వారు చాలా కష్టపడ్డారు ఈ ఎలక్షన్స్ లో. అతనే ఇన్ఛార్జ్ ఉండే, నేను కో ఇన్ఛార్జ్ ఉంటే మేము చాలా అంటే కలిసి
బాగా మంచి టీం వర్క్ చేశాము, మాకు మంచి రిజల్ట్ వస్తుంది. ఆదిలాబాద్ లో కూడా మనకు ఒక 30-35 వేల మెజారిటీ వస్తుంది ఆదిలాబాద్ అసెంబ్లీలో. కానీ ఏదైతే ట్రైబల్ ఏరియా పోతుందో, ఎస్టీ రిజర్వ్డ్ ఉంది కదా, అది ఖచ్చితంగా 40-50 వేల మెజారిటీ వస్తుంది. మేము దాని మీరు 30 వేలతో ఓడిపోయారు మొన్న అసెంబ్లీలో, 35 వేలతో స్వయం బాబు ఓడిపోయారు. ఓడిపోయారు కానీ మాకు 40-50 వేల మెజారిటీ వస్తుంది. చూడండి, బోత్ మీ సొంత నియోజకవర్గం అశోక్ గారు, అంతేనా? మా సొంత నియోజకవర్గము, అభ్యర్థి సొంత నియోజకవర్గం కాబట్టి గోడన్ నాగేష్ సొంత నియోజకవర్గం. ఖచ్చితంగా మేము 40-50 వేల మెజారిటీ తీస్తున్నాం అక్కడ. ఓకే, ఆసిఫాబాద్ అన్నారు, ఆసిఫాబాద్ లో మాకు 4-5 వేల ఓట్లు వచ్చినాయి అసెంబ్లీలో. ఓకే, 6 వేల ఓట్లు వచ్చినాయి. ఆసిఫాబాద్ లో మేము ఈక్వల్ ఉంటాము, ఒక 5 వేలు మాకర్నల్ లీడ్ రావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీకి రావచ్చు, కానీ ఈక్వల్. ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ కి లీడ్ రాదా? లేదు లేదు, బీఆర్ఎస్ ఎక్కడ లేదు, బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదు. ఓకే, ఇది క్లియర్. మొత్తం ఓవరాల్ గా ఆదిలాబాద్ పార్లమెంట్ చూస్తే డిపాజిట్ రాదు. రాదు బట్ ఆసిఫాబాద్ లో కోవా లక్ష్మి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్, ఆత్రం సక్కు సొంత నియోజకవర్గం బీఆర్ఎస్, అయినా సరే అక్కడ మెజారిటీ రాదు. వాళ్ళది ఎక్కడ ప్రభావం ఎక్కడ కనిపిస్తుంది అంటే ఒక 5 వేలు అటు ఇటు అయితే మీకు మెజారిటీ లేదా కాంగ్రెస్ మెజారిటీ రావచ్చు. మెజారిటీ నేను సొంతంగా ఆసిఫాబాద్ లో చాలా సార్లు వెళ్ళాను, ఎలక్షన్ రోజు కూడా నేను ఆసిఫాబాద్ లోనే ఉన్నాను, ఆసిఫాబాద్ కాన్స్టిట్యూన్సీలో. ఓకే, ఖచ్చితంగా మాకు మెజారిటీ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి ఆసిఫాబాద్. ఓకే, సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్ లో కూడా మేము క్లియర్ గా హరీష్ బాబు గారు, అక్కడ మా శ్రీనివాస్, డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ ఉన్నారు, వీరిద్దరు కూడా చాలా మంచి పని చేశారు, చాలా మంచి రిజల్ట్ వస్తుంది అక్కడ. ఎక్కడైతే నార్త్ ఇండియన్స్ అక్కడ, అది మినీ ఇండియా, ఏది సిర్పూర్ కాగజ్ నగర్ అనేది బెంగాలీస్ ఎక్కువ ఉంటారు కదా, బెంగాలీస్ ఎక్కువ ఉన్నారు, అంటే అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నారు అక్కడ ప్రజలు. కాబట్టి మాకు అక్కడ చాలా పాజిటివ్ గా ఓటింగ్ అయింది. ఒక్కటే ఏంటంటే అది 4:00 వరకు బంద్ అవ్వడం వల్ల, 4:00 కే దాన్ని ఇది కుదించడం వల్ల కొంచెం మాకు ఒక ఇంకా 10% ఓటింగ్ పెరుగుతుండే, అది తగ్గింది. ఎక్కడ? సిర్పూర్, ఆసిఫాబాద్, రెండు కాన్స్టిట్యూన్సీలలో మాకు లాస్ట్. బట్ స్టిల్ సిర్పూర్ కూడా మీకే మెజారిటీ వస్తుంది. 100%. నెక్స్ట్ ఖానాపూర్ నియోజకవర్గం ఎట్లా ఉంటుంది? ఖానాపూర్ లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుంది. ఇంకొకటి, బట్ ఖానాపూర్ లో మీరు 3rd పొజిషన్ మొన్న ఎలక్షన్స్ లో. ఎలక్షన్ లో ఎంత సార్, 6000 తోటి ఓడిపోయారు మా రాఠోడ్ రమేష్ గారు. రాఠోడ్ రమేష్ కు టికెట్ ఆశించారు, బట్ పని చేశారు ఆయన. రాఠోడ్ రమేష్ టికెట్ ఆశించారు, మంచి 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 పని చేశారు రాఠోడ్ రమేష్ గారు. ఇక మీ వాయిస్ కట్ అవుతుంది అశోక్ గారు. హలో అశోక్ గారు. హలో, హలో. ఖానాపూర్ లో బాగా పనిచేశారు అంటారు, రమేష్ రాథోడ్ బాగా పనిచేశారు అంటున్నారు, అంతేనా? ఖచ్చితంగా రాథోడ్ రమేష్ గారు వాళ్ళ టీము చాలా మంచి పని చేశారు. ఇంకోటి, ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంట్ లో ఉన్నటువంటి లంబాడ కమ్యూనిటీ వాళ్ళు 100% ఓటేశానండి, 90% కాదు, 100% బీజేపీకి ఓటేశారు వాళ్ళు. ఓకే, కాబట్టి మాకు గిరిజనుల తెగలలో ఏదైతే ఓటు శాతం ఉందో అది చాలా ఎక్కువ పెరుగుతుంది. కానీ అశోక్ గారు, మీరు చెప్పిన దాని ప్రకారం మరి 2 లక్షల మెజారిటీ అంటే బీజేపీకి హైయెస్ట్ మెజారిటీ రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి వస్తుంది అన్నట్టు. సార్, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఆదిలాబాద్ లోనే ఫస్ట్ మెజారిటీ వస్తుంది. కానీ చాలా మంది కాంగ్రెస్ టైట్ ఇస్తుంది, సీతక్క బాగా ఫైట్ చేస్తున్నారు, సీతక్క అవుట్సైడ్ గా తిరుగుతున్నారు అన్నారు. వాళ్ళు మీడియాను దీన్ని మేనేజ్ చేసి ఒక హైప్ చేశారు తప్ప ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఇక్కడ ఏమీ లేదు. ఓకే, ఎక్కడ లేదు. ఓకే సార్, ఇది బోత్ కాన్స్టిట్యూన్సీ ఉంది కదా సార్, 45 ఇయర్స్ నుంచి కాంగ్రెస్ గెలవలేదు అక్కడ. ఓకే, కాబట్టి కాంగ్రెస్ కు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మెజారిటీ వచ్చే అవకాశాలే లేవు అక్కడ. ఓకే ఓకే, రైట్ రైట్. సో మీ అసెస్మెంట్ ప్రకారం 2 లక్షల ప్లస్ మెజారిటీ వస్తుంది, అంతే కదా? తప్పకుండా తప్పకుండా విజయం సాధిస్తున్నాము. మేము విజయ ఉత్సవము స్వీట్లు కూడా తినిపించాము మా అభ్యర్థికి. కాన్ఫిడెంట్ గా ఉన్నాం మేము, బాగా వింటున్నారా? కంఫర్టబుల్ మెజారిటీ తోటి వస్తాం. రైట్, థ్యాంక్ యూ అశోక్ ముస్తాపూర్ గారు జాయిన్ అయ్యేందుకు, లైవ్ లో జాయిన్ అయ్యింది. ఎస్ సార్, రాజు పటేల్ 2 లక్షల మెజారిటీ వస్తుంది అంటున్నారు అశోక్ ముస్తాపూర్ గారు. అంటే నిజంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గర రివ్యూ అయింది, అది అయిన తర్వాత రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ లో 13 సీట్లు మనకు వస్తాయి అంటున్నారు. ఆ గెలవని 4 సీట్లు ఆదిలాబాద్ ఉంది, ఆదిలాబాద్ ఒకటి, కరీంనగర్ ఒకటి, మల్కాజ్గిరి, 3 కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేయట్లేదు, అక్కడ అక్కడ ఓడిపోయినట్టే చెప్తున్నారు. సో ఇక్కడ మెజారిటీ సంబంధించి మీ ఉద్దేశంలో ఎంత మెజారిటీ ఉండొచ్చు? 2 లక్షల మెజారిటీ నిజంగా రావచ్చా భారతీయ జనతా పార్టీకి ఆదిలాబాద్ లో?
మనము అంటే మన 180,000 వరకు మనం చెప్పినాం, 180,000 నుంచి 180,000 అని మనం చెప్పినాం అనాలిసిస్. వాళ్ళు పార్టీలో ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కువనే చెప్పుకుంటారు ఖచ్చితంగా. మెజార్టీ 380,000 అంటే కూడా ఇట్స్ వెరీ బిగ్ మెజార్టీ. నాకు తెలిసి బీజేపీకి రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ ఇక్కడే ఉండొచ్చేమో. ఎస్ ఇప్పుడు వాళ్ళు పార్టీ లీడర్ చెప్పిన దానికి మనం చెప్పిన దానికి అంత పెద్ద తేడా ఏం లేదు. జస్ట్ 20-30,000 ఓట్ల తేడా ఉన్నది. ఎంపీ ఎన్నికలలో అది పెద్ద డిఫరెంట్ ఏం కాకపోవచ్చు. అది అది ఇంకెక్కువ కావచ్చు, కొంచెం తక్కువ కావచ్చు. కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఏంటంటే, ఇదో సీఎం రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ అంటే చాలా సెంటిమెంట్ జిల్లా. అతను పిసిసి ప్రెసిడెంట్ అయినాక మొట్టమొదటి సభ ఇంద్రవెల్లిలో పెట్టారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి మొట్టమొదటి మీటింగ్ కూడా షెడ్యూల్ రాకముందే ఇంద్రవెల్లిలోనే పెట్టారు. సెంటిమెంట్ గా భావించింది ఆదిలాబాద్. నాకు చాలా సెంటిమెంట్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ అంటే ఆదిలాబాద్ ఎంపీ సీట్ తెలుసుకోవడం కోసం 3 సార్లు బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ఒక మీటింగ్ తీసుకొచ్చారు. అంటే 4 భారీ సభలు కూడా ఆదిలాబాద్ లోనే జరిగాయి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము. పైగా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కంప్లీట్ గా ఆదిలాబాద్ లోనే మతం వేసింది. తన ములుగు కానీ అటు తనకు సంబంధించినటువంటి ఏం పట్టుకోకుండా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా కంప్లీట్ గా మకాం వేసి బాగానే తిరిగి బాగా ప్రచారం చేసింది. ఫస్ట్ కొంచెం ఊపి వచ్చింది కాంగ్రెస్ కి, ఆత్రము సుగుణకి కొంచెం ఊపి వచ్చింది. ఇక్కడ 3 కూడా టీచర్ లేరు పార్టీ పోటీలు పోటీలో ఉన్నారు. ఆత్రం సుగుణ గవర్నమెంట్ టీచరే, గూడెం నగేష్ గవర్నమెంట్ టీచరే, ఆత్రం సక్క కూడా గవర్నమెంట్ టీచరే. సో 3 గవర్నమెంట్ టీచరు, 3 మిడిల్ క్లాస్ నుంచే పోటీ చేసిన వాళ్ళు వ్యక్తులు అప్పుడు. సో ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ సెంటిమెంట్ ను రేవంత్ రెడ్డికి వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే మనకు సీఎం గారికి వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించలేదు ఆదిలాబాద్. ఓకే రాజు, మీరు లైన్ లోనే ఉండండి. నెక్స్ట్ పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించి తీసుకుందాం అసెస్మెంట్. సో స్పందన భరత్ పెద్దపల్లి పార్లమెంట్ ఆదిలాబాద్ సంబంధించి కన్క్లూడ్ చేద్దాం. మీ సొంత సెగ్మెంట్ ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్. సో మీ సొంత సెగ్మెంట్ లో భారతీయ జనతా పార్టీ ఈజీగా 1.5 లాక్ ప్లస్ మెజార్టీ అనే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా చాలా క్లియర్ గానే వాళ్ళు కూడా సీట్ లూజ్ అయినట్టుగానే చెప్తున్నారు. మొదట్లో కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇస్తుందని చెప్పారు, బట్ ఆ సిచ్యువేషన్ అయితే మనకు కనిపించట్లేదు. చాలా కంఫర్టబుల్ మెజార్టీతో ఆదిలాబాద్ లో బీజేపీ గెలవబోతుంది. గోడెం నగేష్ ఎంపీగా గెలవబోతున్నారని అయితే మనకు స్పష్టంగా ఉంది. మెజార్టీ అది 1 లాక్ ప్లసే ఉంటుంది ఖచ్చితంగా. 1.5 ప్లస్ దాకా ఉంటుందా, 2 లాక్ వరకు అవుతుందా అన్నది కూడా చూడాలి. మోడీ హవా అయితే ఖచ్చితంగా అక్కడ మనకు కనిపిస్తుంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా 4 ఎమ్మెల్యేలు ఆదిలాబాద్ లో గెలిచారు కాబట్టి అది బీజేపీ గన్షాట్ గెలిచే సీట్ గానే మనం భావించాల్సి ఉంటుంది. స్పందన.